ఎందరో త్యాగధనుల కృషి ఫలితమే నేడు భారతదేశ ప్రజలు అనుభవిస్తున్న ఫలాలని అప్పటి ప్రాణ త్యాగాలు పట్టుదల ఐకమత్యం నేడు మచ్చకు సైతం కనిపించడం లేదంటూ అనంతపురం ప్రజలు అభిప్రాయపడుతున్నారు గణతంత్ర దినోత్సవాలను అప్పటి స్పూర్తితో కాకుండా జెండా ఎగురవేయడం పిల్లలకు చాక్లెట్లు పంచడం సెలవు దినంగా ప్రకటించడం కాకుండా గణతంత్ర దినోత్సవ ప్రత్యేకత నేటి పిల్లలకు ముఖ్యంగా యువతకు తెలిసేలా చేస్తూ వారిలో నేను నాది అని కాకుండా మనం మన దేశం అని యూనిటీ ఆఫ్ లైఫ్ ను అలవర్చుకునే విధంగా ప్రతి ఒక్కరి శ్రమను ఎంతో కొంత దేశం కోసం కూడా వెచ్చించే విధంగా విద్యా వ్యవస్థలలో మార్పు తీసుకురావడానికి అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అలా చేసినప్పుడే ఎందరో త్యాగాలకు సార్థ ఉత్పాదకతతో పాటు దేశం సస్యశ్యామలంగా విరచిల్లుతుందని చెబుతున్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ మరియు ప్రజలతో మా అనంతపురం జిల్లా ప్రతినిధి చల్లకే నాయుడు మరింత సమాచారం అందిస్తారు గణతంత్ర దినోత్సవాన్ని ప్రస్తుతం ఏ విధంగా జరుపుకుంటున్నారు అందులో ముఖ్యంగా దాని ఆవశ్యకత ఏంటి స్ఫూర్తి ఏంటి తదితర అంశాలను మనం మర్చిపోతున్నామా అందులో రాబోయే తరానికి ఏ సంకేతాలు ఇస్తున్నాం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ అనంతపురంలో చాలామంది పెద్దలున్నారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గణతంత్ర దినోత్సవాన్ని మనం ఏ విధంగా జరుపుకుంటున్నాం మొత్తానికి ఏ విధంగా జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉంది భారతదేశం వేదభూమి ధర్మభూమి కర్మభూమి యోగ భూమి ఇలాంటి ఒక పవిత్రమైన భారతదేశాన్ని ఎన్నో ఎన్నో దురాగతాలు ఎన్నో విదేశీయులు ఎంతోమంది విదేశీయులు దురాక్రమణ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు డచ్ వారు బ్రిటిష్ వారు ఇలా చాలామంది దురాక్రమణ చేసిన తర్వాత దాదాపు ఒక రెండు వందల సంవత్సరాల విదేశీ బానిసత్వంలో బ్రిటిష్ వాళ్ళ బానిసత్వాన్ని తరిమి కొట్టి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం లభించడం మనందరికి కూడా చాలా గర్వకారణం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఎందరో త్యాగధనుల ఫలితమే ఈరోజు ఇండియా ఇలా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో యువత కానీ పిల్లలు కానీ వాళ్ళు వెళ్తున్న మార్గం ఏదైతే విద్యా వ్యవస్థ కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఉందంటారు అందులోనూ ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఏం చెప్తారు మనందరికీ కూడా మన హక్కులను మన రాజ్యాంగము మన చట్టాలు గౌరవించుకోవడానికి మనకంటూ ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఉన్నారో ఆయన బడుగు బలహీన వర్గాల కోసం అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఎలాగైనా కూడా రాజ్యాంగం తెచ్చి వాళ్ళకు ఒక చట్టాన్ని తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ఆనాడు రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగింది పరిస్థితుల్లో ముఖ్యంగా జనవరి మనం ఏదైతే ఇరవై ఆరునో చేసుకుంటున్న గణతంత్ర దినోత్సవాలు ఫ్లాగ్ యాస్టింగ్ కానీ చిన్నపిల్లలకి చాక్లెట్లు పంచే విధంగా ఈ రకంగానే మనం చేసుకున్నాం రాబోయే తరానికి ఏ సంకేతాలు ఇవ్వబోతున్నాయి ఈ అంశాల వల్ల నమస్తే అండి ముందుగా నేను భారతీయుడినేందుకు గర్విస్తున్నాను ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద పెద్దదైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించుకున్నటువంటి దేశం నా దేశం ఆ దేశంలో నేను పౌరైనందుకు గర్విస్తున్నాను ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులకు అప్పట్లో పోరాటం చేసిన ప్రజాప్రతినిధులకు మరి ఈ దేశంలో ఉన్నటువంటి నా సోదరులకు సోదరి నేను రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్తే గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎంతో స్ఫూర్తిదాయకమైన అంశాలను నేటి యువతకు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు మొత్తం ఈ విద్యా వ్యవస్థ కూడా విద్యా వ్యవస్థలోనే కాకుండా ఈ ప్రభుత్వాలు కూడా ఏదైతే ఉంటే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ నేతలు కానీ దీనిపై దృష్టి పెట్టాలని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు కెమెరా ప్రశ్న సుధాకర్తో చెల్లకెడు భారత్ టుడే అనంతపురం జిల్లా